తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. అధినాయకత్వం కూడా నేరుగా రంగంలోకి దిగి గెలుపు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ కీలక సమావేశాలని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు సోనియా స్పీచ్ ద్వారా తెలంగాణ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోనియా ప్రసంగం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి కేసీఆర్ మోసాన్ని వివరిస్తూనే బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఆమె ప్రసంగంతో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఎలాంటి అంశాలను ప్రస్తావించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాట్లకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏపీలో నష్టపోతామని తెలిసిన తెలంగాణ ఇచ్చిన వైనాన్ని వివరించాలని భావిస్తున్నారు. సోనియా గాంధీ ప్రసంగించడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా ప్రజలకు నిర్దిష్టమైన సందేశం ఇచ్చినట్లు అర్థమవుతోందని పార్టీ నాయకులు అంచనా. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 జరుపుకునే రోజునే తెలంగాణకు సోనియా రావడం, బహిరంగ సభలో పాల్గొనడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రూపు తగాదాలు తాము లేకుండా అన్ని స్థాయిల్లోని నాయకులు ఐక్యంగా పనిచేసి పార్టీలో విజయానికి దాహోదం చేసినట్లుగానే తెలంగాణ నాయకులు వ్యవహరించాలని అధిష్టానం కోరుకుంటోంది. సోనియా టూర్తో పార్టీకి మైలేజ్ రావడంతో పాటు కాంగ్రెస్ ను ఆదరించాలనే ఆలోచనలో ప్రజలు వస్తారని నమ్ముతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను తెలంగాణ నిర్వహించాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఏఐసీసీ సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ కాంగ్రెస్ అన్ని రకాలుగా సమయత్వం అవుతోంది. 3 రోజుల పాటు పార్టీ నేతలంతా హైదరాబాద్ తెలంగాణలోనే గడపనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ ఇక్కడకు రావడానికి ఒప్పుకున్నారన్న రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగే సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయన్న ఇండియా కూటమి పేరుతో బీజేపీ వ్యతిరేకత శక్తుల ప్రయత్నాలకు ఈ సభ ముఖద్వారముగా మారనున్నదని పీసీసీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005 ప్లీనరీ జరిగిన తర్వాత అంతటి భారీ స్థాయిలో ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశాలు జరగడం రాష్ట్రంపై ఆ పార్టీ పెడుతున్న ఫోకస్ను నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రాకతో ఇచ్చే మెసేజ్లతో పార్టీ నేతల్లో జరిపే విస్తృత స్థాయి సమావేశాల్లో చేసే సూచనలతో పార్టీలోకి గ్రూపు తగాదాలకి చెక్ పెట్టడమే కాకుండా పార్టీకి ఆదరణ పెరుగుతోందని నమ్ముతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.